నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. కట్టకుండా 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చింది ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇది ఇలా ఎక్కడ ఈ దేశంలో ఎవ్వరు ఇయ్యలేదు, ఒక్క కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ఇచ్చింది. మనం అనుకున్నాం ఎప్పుడన్నా కలల, నాకు బాగా గుర్తు, నేను ఎమ్మెల్యే ఉంటే పోయినసారి కూడా అంతకుముందు కూడా ఎమ్మెల్యే ఉంటే ఎప్పుడన్నా మా దగ్గర సిద్దిపేటల ఒక ఊర్లో పెద్ద మనిషి చచ్చిపోతే బాయికాడ స్నానం చేస్తే కానీ ఇంటికి పోం మనం. మనిషి చనిపోతే శవాన్ని గాలేసినాక స్నానం చేద్దామంటే కరెంట్ ఉండదు. నాకు ఫోన్ చేస్తారు ఊరోళ్ళు, సార్ మా ఊళ్ళో పలాని రామరెడ్డి చచ్చిపోయిండు, జర్ర కరెంట్ వేస్తే స్నానం చేసిపోతాం. నేను కరెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఏఈ సాబ్ ఏడీ సాబ్ని అడగమంటాడు, ఏడీ డీని అడగమంటాడు, డీఈ సాబ్ అబ్బో మా ఎస్సీ గరమైతుండు ఎస్సీని అడుగంటుండే. ఇంతమందికి ఫోన్ చేసి పైరవి చేయంగా చేయంగా 2 గంటకు 5 నిమిషాల కరెంట్ వేస్తే గప్పుడు స్నానం చేసి ఇంటికి పోవాలి వీళ్ళు. అంటే ఇది ఒకనాటి పరిస్థితి. మనం అనుకున్నాం ఎప్పుడన్నా 24 గంటల ఉచిత కరెంటు బాయికాడా బోరుకాడా మన ఇంటికాడా పల్లెల్లో మన కోయ గూడాల్లో మా చెంచుల ఇళ్లలో వస్తుందని ఎప్పుడన్నా అనుకున్నామా? అంటే ఆ మాటను ఎందుకు చెప్తున్నా అంటే అసాధ్యం అనుకున్న కరెంటు ఇవాళ సుసాధ్యమైంది. మనం రాదనుకున్న కరెంటును మన కేసీఆర్ ఇచ్చి చూపించిండు. అదేవిధంగా తప్పకుండా దిండి ఎత్తిపోతల పథకం ద్వారా మా అమరాబాద్ మండలానికి కూడా నీళ్లు తీసుకొస్తాం. ఈ కాంగ్రెస్ వాళ్ళ మాటలుంటాయి కానీ మనం చేతల్లో చూపిస్తాం. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద పోయిన సంవత్సరం 2,60,000 ఎకరాలకు నీళ్లు బారించినాం. మన అచ్చంపేటకు కూడా, మన అచ్చంపేటలోని ఉప్పు నూతల లింగాలకు కూడా నీళ్లు తీసుకొచ్చినాం. దాదాపు 2,60,000 కల్వకుర్తి కింద ఇచ్చినాం. భీమా కింద 190,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. నెట్టంపాడు కింద 140,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. కోయిల్ సాగర్ కింద 30,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. అంటే మొత్తంగా మహబూబ్ నగర్ జిల్లాలో పోయిన సంవత్సరం 650,000 ఎకరాలకు కాల్వల కింద నీళ్లు బారించినాం. కాంగ్రెస్ వాళ్ళు ఉండగా 50,000 కూడా రాలే. 50,000 రాని దానికి 650,000 దాకా తీసుకుపోయినాం. ఇంకో ఈ ఏడాది మళ్ళా కష్టపడుతున్నాం, ఇంకో 150,000 ఎకరాలు పెంచి 800,000 ఎకరాల దాకా దాన్ని తీసుకుపోతున్నాం. అంటే ఇవాళ ఒక్కొక్క మెట్టు చేసుకుంటూ వస్తున్నాం. అది మన అదృష్టమో మన దురదృష్టమో, మన పదర గాని మన అమరాబాదు 620 మీటర్ల ఎత్తు మీద ఉన్నాం మనం. 620 మీటర్లు అంటే చాలా ఎత్తు మీద ఉన్నాం మనం. దీనికి నీళ్లు రావాలి. కేసీఆర్ గారు చెప్పిండు, మన రిటైర్డ్ ఇంజనీర్లు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఈ అచ్చంపేట తాలూకాలోని పదరకు అమరాబాద్కు నీళ్లు పోవాలి సర్వే చేయమన్నారు. ఆ సర్వే చేయడానికి కోట్ల రూపాయల డబ్బు వ్యాప్కో సంస్థకి ఇచ్చి సర్వే చేయించినాం. మన రిటైర్డ్ ఇంజనీర్ల చేత సర్వే చేయించినాం. మొత్తం లెక్క కూడా వచ్చింది. మనం చేసే పని పక్కా ఉండాలి. ఏదో మీద జర్రని నీళ్ళు ఇచ్చి మళ్ళీ ఆగమాగం చేసే పని మనకు రాదు. మన కేసీఆర్ ఎట్లుంటాడంటే సచ్చినీకి తయారైంది కానీ తెలంగాణ ఉద్యమం మాత్రం విడిచిపెట్టలే. 14 ఏళ్ళు కొట్లాడిండు, ఢిల్లీని వంచి మెడలు వంచి తెలంగాణ తెచ్చిండు. ఇలా కేసీఆర్ తెచ్చిందా తెలియదా? రాదనుకున్న తెలంగాణను తెచ్చిండు, రాదనుకున్న కరెంటును మనకు ఇచ్చి చూపించిండు. ఎట్లొస్తాయి అనుకునే కృష్ణా నది నీళ్లను కూడా అమరాబాద్ తాలూకాకు తెచ్చి మీ రుణం తీర్చుకుంటామని చెప్పి నేను మనవి చేస్తాను. అందుకే దాని పక్కా పని ఆలోచన చేసినాం. దిండి ఎత్తిపోతల పథకం ద్వారా మనకు నీళ్లు వచ్చే అవకాశం ఉంది. నార్లాపూర్ రిజర్వాయర్ దాటంగానే పాలమూరు ఎత్తిపోతల పథకం నీళ్లు ఫస్ట్ నార్లాపూర్కి వస్తాయి. ఆ నార్లాపూర్ నుంచి ఒక 8 కిలోమీటర్ల కాలువ పోగానే ఒక సొరంగం తవ్వుకుంటాం. 22 కిలోమీటర్ల సొరంగం తవ్వుకొని అక్కడ ఒక లిఫ్ట్ పెట్టుకుంటాం మనం. ఆ లిఫ్ట్ పెట్టుకుంటే మనకేమైందంటే ఆ లిఫ్ట్ మన ఆలేరు గ్రామం దగ్గర ఒక చిన్న లిఫ్ట్ పెట్టుకుంటే ఆ లిఫ్ట్ వచ్చి మన బల్మూరు దగ్గర నీళ్లు పోస్తుంది. అంటే
ఆలేరు దగ్గర మనం పెట్టే లిఫ్టు 315 మీటర్లు. 315 మీటర్ల నుంచి మన బల్మూర్ ఉండేది 502 మీటర్లు. ఆ లిఫ్ట్ ద్వారా బల్మూర్కు నీళ్లు వస్తాయి. బల్మూర్కు నీళ్లు, మా ఎమ్మెల్యే గారు ఒక మాట అన్నాడు, ఇప్పుడు అన్న మాకు ఉత్త కాల్వలు వద్దు, రిజర్వాయర్ పెద్దది కట్టు అన్నాడు. అంటే ఆయన ఆలోచన ఏంటంటే, ఎప్పుడన్నా నదిలో నీళ్లు తగ్గినా, ఎప్పుడన్నా మోటార్కి ఇబ్బంది వచ్చినా పంట ఎండకుండా ఒక పెద్ద రిజర్వాయర్ కట్టాలి అంటున్నాడు. అందుకే బల్మూర్ దగ్గర 2.5 TMC రిజర్వాయర్ను కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. అంటే దిండి ఎత్తిపోతల పథకంలో ఒక లిఫ్టు ఆలేరు దగ్గర పెడితే మన 2.5 TMC బల్మూర్ రిజర్వాయర్లో నీళ్లు పడతాయి. 315 నుంచి 502 మీటర్ల ఎత్తుకు నీళ్లు ఎత్తుతాం. అక్కడ ఆ రిజర్వాయర్ పెట్టుకుంటే ఈ బల్మూర్ నుంచి గ్రావిటీ ద్వారా, అంటే ఇక లిఫ్ట్ అవసరం లేదు, బల్మూర్ నుంచి గ్రావిటీ ద్వారానే చంద్రసాగర్ కూడా నీళ్లు చేరుతాయి.